యథావిధిగా కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని బీజేపీ పార్టీ పక్షాన ఖండిస్తున్నామని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని యథావిధిగా కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి ఎర్ర మహేష్ పేర్కొన్నారు. మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది అవుతా ఉంది కొనుగోలు కేంద్రాలు మరి కొనసాగించడం వల్ల అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. నువ్వేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఆ యొక్క డబ్బులు మేము వెచ్చిస్తున్నావా అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తేనే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా అయితే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 15 సంవత్సరాలుగా ఒక గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత పెద్ద సమస్యను పరిష్కారం చేసుకున్నావే. ఇలా నువ్వు రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటే మొన్నటికి మొన్న జగిత్యాలలో మక్కల కొనుగోలు విషయంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రకటన చేస్తే ఇక్కడ రైతాంగం ఎవరు కూడా ఊరుకోక ఏ విధంగా నీ మీద ఒత్తిడి పెంచి మరి మక్కల కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ నీ ద్వారానే కొనుగోలు చేయించుకున్నామో, ఇలా దుబ్బాక దెబ్బకు హైదరాబాద్ దెబ్బకు మరి ఆగమాగమైపోయి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు. ఖబర్దార్ కేసీఆర్, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేయాలి తప్పితే ఇష్టం వచ్చినట్టుగా నియంత్రిత ధోరణిలో పనిచేసే తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తేరుకోవాలి. ముఖ్యమంత్రి గారు మరి ప్రకటించినటువంటి నిర్ణయాన్ని వాపసు తీసుకొని రాబోయేటువంటి ఏసంగి పంటను మళ్ళీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తా అని చెప్పేసి ప్రకటించాలి తప్పితే ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సిద్ధంగా లేరు. ప్రధానంగా బడుగు బలహీన వర్గాల నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతన్నల కొరకు మరీ పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.